హలో ఫ్రెండ్స్, నేను ఈ మధ్య నా విజయవాడ వెళ్ళాను పెళ్ళికి కదా. సో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మన పల్లెటూరులో ఉండే ఓపెన్ స్పేసెస్ అంటే ముందు కానీ వెనకాల ఉండే దొడ్లు ఎలా ఉంటాయి అనే దాని మీద చిన్నది చేశాను పెళ్ళికి వెళ్ళి మధ్యలో దొరికిన సమయంలో. సో దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది. ఈ వీడియోలో నేను లంచ్ చేసిన తర్వాత దొరికిన 2-3 అవర్స్ టైంలో కొన్ని పొలాలు చూశానండి, కూరగాయ పొలాలు. సో అవి మీకు చూపించబోతున్నాను. ఓకే, ఇది ఒక నాయనమ్మ వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటికి ఎదురుగా పసుపు చేలు కనపడుతున్నాయి అన్నమాట, మీకు కనపడుతుంది అక్కడ. సో ముందు వెళ్తున్నాడు కదా తను, రాము అన్నయ్య నమ్మ కజిన్ను, అంటే తాతగారు వాళ్ళు బ్రదర్స్ అన్నమాట. సో నువ్వు వచ్చిన దాన్ని ఉండకుండా వెంటనే ఇంకెళ్ళిపోతున్నావు, ఇంకో 2 డేస్ ఉండు. మా ఊర్లో ఇంకా బోల్డ్ పొలాలు ఉంటాయి కదా, అవన్నీ చూపించి నీకు నేను దగ్గరుండి ఎక్కిస్తాను అనుకుని నన్ను ఆర్గ్యూ చేస్తున్నారు, కన్విన్స్ చేస్తున్నాడు, అండ్ ఆల్సో టెంప్ చేస్తున్నారు అన్నమాట. నా వీక్నెస్ వాళ్ళందరికీ తెలుసు కదా, సో నేనేమీ అష్యూర్ చేయకుండా అలాగే చూద్దాంలే ముందు ఇది చూపించని వెళ్తున్నాం అందరం. సో అలా నడుచుకుని వెళ్తే అదేదో అడ్వెంచర్ చేసినట్టే ఉంది, కింద పైన చూసుకుని అలాగే ఉంటాయి, బాగుంటుంది కదా. అలా పచ్చని గడ్డిలో గుప్పలు అవి ఇవి చాలా బాగుందండి. ఆ నడక కూడా ఎంతో హాయినిచ్చింది యాక్చువల్లీ. పల్లెటూరు వాళ్ళకి ఎక్స్పీరియన్స్, ఇక్కడ పెరిగిన వాళ్ళం అదేదో వింతే మనకి. అండ్ చాలా రోజులైంది తను, యువర్ ఎంజాయింగ్ అన్నమాట. అసలు మనకి కళ్ళకి ఇంత ఖాళీ స్పేస్ దొరికితే అసలు ఏం చేసి ఉండేవాళ్ళమో ఆలోచించండి ఒకసారి. మీరు మీ థాట్స్కి పని చెప్పండి, ఏమేం చేసేసేవాళ్ళమో. బోల్డ్ స్పేస్ అది ఖాళీగా పడుందని ఎంత పీకుపోయిందో నాకైతే ప్రాణం. పసుపు తోటలు నేను ఎప్పుడు దగ్గర నుండి చూడలేదండి, ఇంట్లో కుండీల్లో వేశాను. సో అది ఏ టైంలో హార్వెస్ట్ చేయాలి, సీడ్స్ కలెక్షన్ ఇవన్నీ మధ్య మధ్యలో అడుగుతున్నమాట. సో చూపిస్తాను రా అని తీసుకువెళ్తున్నాడు అన్నయ్య. నేను కొన్ని ఇవి కూడా తెచ్చుకున్నాను నేను సీడ్స్. ఆ చేనుకి ఏదో తెగులు వచ్చిందంట చెప్తున్నారు ఆయన, అది ఆకంతా కట్ చేసేసినట్టు ఉంది. సో కింద ఒకటి తీసి చూపించమంటే ఒకటి పీకేర్. ఆ చేలు కూడా ఎవరో చుట్టాలదేమాట, సో ప్రాబ్లం లేదు, పర్మిషన్ తీసుకోకపోయినా వాళ్ళు ఏమనుకోరు, పల్లెటూరు వాళ్ళంతా అంత జెంటల్గా ఉంటారన్నమాట, అది వేస్ట్ అయినా కూడా. సో అక్కడ అది తీసి చూపిస్తున్నారు, ఇలా పక్కకు వచ్చినాయి కదండి, అవి మనం సీడ్స్ కింద పెట్టుకోవాలంట. ఆ మధ్యలో ఉన్నది పసుపు దంచడానికి లేకపోతే వాడతారన్నమాట. సో నెక్స్ట్ సీజన్కి ఇవి రెండు సీడ్స్. ఓకే, వాటిని కొన్నాళ్ళు అలా పక్కన పడేస్తే ఆ లోపల ఉన్న తడంతా ఆరిపోతుందంట, తర్వాత వేసుకుని మొక్కలు తెచ్చుకోవాలి మనం. నాకు ఇందులో ఒకటి కనపడింది, తత్వం కనపడిందండి. అదేంటో అవి కనపడంగానే అదేదో ఫ్రెండో లేకపోతే తెలిసిన చుట్టం అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటానమాట. అది తీసి చూసి మళ్ళీ వేసేసాను అనుకోండి, అదిగో కొన్ని పసుపు దుంపలు తెచ్చుకున్నాను అన్నమాట విత్తనాల కింద వాడటానికి. సో బాగుంది, అండ్ సన్సెట్ టైం అది చాలా ప్లెజెంట్గా ఉందండి. ఈ లోపల నాకు ఒక కంద మొక్క కనపడింది, సో ఒకసారి చూపిస్తే తెలియని వాళ్ళు చూస్తారని, కంద మొక్క అండి. సో ఎలాగోలా కన్విన్స్ చేసి వాళ్ళ ఊరు తీసుకెళ్తున్నాడు, 2 స్కూటీల మీద వెళ్తున్నాము. దారిలో మాకు చెరుకు చేలు తగిలినాయండి, సో చెరుకు కోసేసి ఇలాగ ఇంకా వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను అన్నమాట. సో వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసినా అంటే చూస్తున్నాను, లోపలికి వెళ్ళి కట్టలు కట్టారన్నమాట ఇలా. చెరుకు గడ ఇంకా లోపలికి వెళ్తున్నాను, అక్కడ కట్ చేసి అవి ఆకులు అవి సెపరేట్ చేస్తున్నారు. ఇంకా అండి నేను కూడా కుండీల్లో చెరుకు వేసాం కదా మనం,
సో అది అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు పడిపోకుండా ఏంటో తాడుల్లా కట్టినట్టు కట్టారు. సో అలా చేయాలని నేను కూడా అవన్నీ చూసి పరిశీలిస్తున్నాను. చుట్టూరు చెరుకు పొలాలే బాగున్నాయి. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ధాన్యం మారిపోస్తున్నారు. తెలిసిన వాళ్ళు కనపడితే పలకరించుకుంటూ ఆగుతుంది. పలకరింపులు కూడా ఒకసారి అమ్మాయి అవును అవును మార్గం. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అది పక్కన ధాన్యం అవి ఏదో జల్లించడం ఏదో చేశారు. అలా మూటలు కట్టారు. దారి పొడుగున ఇలాగ కనపడుతున్నాయండి. రోడ్స్ అన్నీ చక్కగా వాడుకుంటున్నారు వాళ్ళు. ట్రాక్టర్ ఐ థింక్ కట్ చేస్తున్నట్టున్నారు. ఇలాగ చెరువులు, కాలువలు, ఆవులు, దూడలు బోల్డ్ కనపడుతున్నాయన్నమాట మనకి. ఇక్కడ టౌన్లో ఈ ట్రాఫిక్ బళ్ళు ఈ పొల్యూషనే కనపడుతుంది. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. గొర్రెలు, మేకలు, తుమ్మ చెట్లు అలాగన్నీ చూసుకుంటూ మెల్లగా చేలోకి వచ్చేసామండి. కాలీఫ్లవర్ తోట ఇది. సో చిన్న తోట అంట, అంటే ఇంకా కొత్తగా పెట్టారు. ఆ ఫ్లవర్స్ కానీ అవి ఇంకా రాలేదన్నమాట. ఫ్లవర్స్తో ఉన్న చేను ఇంకా కొంచెం చాలా దూరంలో ఉంది. సో అంత టైం లేదు మనం అక్కడి వరకు వెళ్ళడానికి. దగ్గరలో ఉన్న పొలాలకు వచ్చాము. సో కాలీఫ్లవర్ అండ్ ఇది పసుపు అన్నమాట. అండ్ మీకు కనపడుతున్న ఆయన మా బాబాయి. ఇందాక రామ అన్నయ్య చూసాం కదా, వాళ్ళ ఫాదర్ అన్నమాట. నేను ఎన్ని డౌట్స్ అడిగి ఉంటాను ఆయన నిజంగా. ప్రతిదీ అంటే నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నాను అన్నమాట, మనం చేసేది కరెక్టా రాంగా. లేకపోతే మీకు ఒక మాట చెప్తాను కదా, అది నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా. అలాగా చాలా ఆయన అసలు ఖాళీగా ఉండకుండా అలా అడుగుతూనే ఉన్నానండి. నా ఓపిక్గా బాబాయ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అన్నీ చెప్తున్నారు, చుట్టుపక్కల ఏమేమి ఉంటాయి, ఏ పొలాలు అవన్నీ చూపిస్తున్నారు. కాలీఫ్లవరు 80 డేస్ క్రాప్ అంటండి. విత్తనం పెట్టినాక 80 రోజులకి మనం హార్వెస్ట్ చేయొచ్చంట. పసుపు కూడా అలాగే చెప్తున్నారన్నమాట. నేను కూడా వేసాను కదా, అవి రెండూ వేసాను. సో డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నాను అన్నమాట. ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి, ఎప్పుడు సీడ్స్ పెట్టుకోవాలి, అంటే విత్తనాలు అవన్నీను మనం ఆ టైమింగ్స్ అసలు ఫాలో అవ్వట్లేదు. అసలు ఆ గ్రీన్ కలరే చాలా ప్లెజెంట్గా ఉందండి మైండ్కి, కళ్ళకి కూడా. నేను అలా కంగారుగా ఏదో ఆత్రంగా తిరిగేస్తున్నాను అన్నమాట. ఏవేవో అడిగేస్తున్నాను, ఏంటేంటో చేసేస్తున్నాను. చాలా బాగుందండి. మీ అందరికీ కూడా వీలైతే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురైనప్పుడు మాత్రం మిస్ చేసుకోకండి. ఇంకా చాలా పొలాలు ఉన్నాయి, వెళ్దామంటున్నారు ఇంకొంచెం దూరంలో. కానీ టైం లేదు, రెడీ అయ్యి మళ్ళీ మ్యారేజ్ అటెండ్ అవ్వాలి కదా. సో మళ్ళీ వెళ్ళిపోవాలి. అలాగా ఇంకొక చేలోకి వచ్చామండి. క్యాబేజ్, అది క్యాబేజ్. ఆ మొక్కలు 10 డేస్ ఓల్డ్ అంటండి, 10 రోజులు. సో ఇది 90 రోజుల పంట అంట. తర్వాత దొండ తోట అన్నమాట. దొండ పందిర్లు అవి నేను దగ్గర నుంచి ఎప్పుడూ చూడలేదండి. ఇప్పుడు నేను మనం చూసిన అన్ని కూరగాయల తోటలు నేను ఫస్ట్ టైం చూడటం అన్నమాట దగ్గర నుంచి. పువ్వు, కాయ ఇలాగా ఏదో అబ్జర్వ్ చేస్తున్నాను. ఏదో రీసెర్చ్ చేసిన స్టూడెంట్లా ఫీల్ అయిపోయాను నేనైతే. ఒక 10 డేస్ స్పెండ్ చేసి ఉంటే బోల్ నాలెడ్జ్ వచ్చేదేమో అన్నట్టు ఫీల్ అయ్యానండి. రిగ్రెట్ కూడా అయ్యాను టైం లేదని. సో అండ్ ఈ విత్తనం దొండకాయలు సన్నగా పొడవుగా ఉన్నాయన్నమాట. బలం ఎక్కువైనా కూడా ఒక్కోసారి అలాగా లావుగా తయారైపోతాయి అంటండి దొండకాయలు. సో విన్నారు కదా, నేను కూడా 4 కొమ్మలు తెచ్చుకున్నాను. పక్కనే ఉన్న అరటి తోటలోకి వెళ్ళాం. తర్వాత కూర అరటికాయలు, తర్వాత తినే అరటికాయలు అన్నీ ఉన్నాయండి. బాగుంది, అరటి తోట కూడా బాగుందన్నమాట. ఫుల్ కాప్ మీద ఉంది. అండ్ నేను మొన్న నర్సరీ నుంచి తెచ్చుకున్నాను కదా అరటి మొక్కలు. సో అందుకని వాటిని కూడా అబ్జర్వ్ చేసి నీళ్ళు ఎంత పోయాలి, తర్వాత ఎలాంటివి అన్నీ అడుగుతున్నాను. పక్కన వచ్చిన పిలకల్ని వాళ్ళు కట్ చేస్తారు. సో అడుగుతున్నాను అన్నమాట, ఎందుకు కట్ చేసేస్తున్నారు అంటే బలం సరిపోదంటండి. సో ఒక మొక్కని ఒక్కసారే పెరగాలంట. ఆ కాపు అయిపోయినాక రెండో దాన్ని అలౌ చేయాలంట, అంటే మేనేజ్మెంట్ అన్నమాట. సో ఇలాంటి విషయాలు తెలుసుకున్నాను కొన్ని. అయితే మాత్రం తను తమ్ముడు అవుతాడు,
కజిన్ మాట తను కూడా. ఈ పెళ్లి ట్రిప్ అనుకోకుండా చాలా ఎంజాయ్మెంట్ని ఇచ్చింది అండ్ వాళ్ళు నాలెడ్జ్ ఇచ్చింది అండ్ నేచర్లో చాలా టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. ఎప్పుడు వెళ్ళని ప్లేసులకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. మాన్య కూడా బాగా ఎంజాయ్ చేసింది లిఖితతో పాటు. సో మనకి ఎప్పుడు ఇలాంటివి కనపడవు దొరకవు కదా, సో ఇలాంటి ఛాన్సెస్ అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఈ వీడియో మీకు చాలా ఆనందాన్ని కలిగజేసిందని అనుకుంటున్నాను.